హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తెలుగు స్ఫూర్తి మీకు అందిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి జాబ్స్ యొక్క వివరాలు తెలియజేస్తుంది. సో మీరు చేయవలసింది ఏంటంటే, తెలుగు స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ విషయాల కోసం తప్పనిసరిగా తెలుగు స్ఫూర్తిని సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBIలో డిప్యూటీ మేనేజర్ల యొక్క 39 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసిందండి. మరి వాటి యొక్క అర్హత ఏంటి, వాటిని ఏ విధంగా అప్లై చేసుకోవాలనే విషయాలను చూద్దాం పదండి. చూడండి, మేనేజర్ అంటే ఇంటర్నల్ ఆడిట్ అండి. ఇందులో 39 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకి అర్హత ఏంటంటే, సిఏ ఉత్తీర్ణతతో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి, అలాగే సిఐఎస్సిఏకు ప్రాధాన్యం ఉంటుంది, వయసు వచ్చేసి 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల ఏళ్ళ మధ్య ఉండాలి. ఈ వయసు గల వారికి మాత్రమే ఈ యొక్క పోస్ట్కి అర్హత ఉందండి. సో ఇంకా ఎంపిక చేసుకునే విధానం ఏంటో చూడండి. ఆన్లైన్ టెస్ట్ ఉంటుందండి, అలాగే ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే గ్రూప్ డిస్కషన్, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు అండి, ఇది చివరి తేదీ వచ్చేసి 28/12/2018 అండి. అంటే 28వ తారీఖు డిసెంబర్ 2018 లోపు అప్లై చేసుకోవాలి. ఇక వీటి యొక్క రాత పరీక్ష ఎప్పుడు ఉంటుందంటే 27 జనవరి 2019 అండి ఈ యొక్క ఎగ్జామ్ డేటు. ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలని మీరు అనుకున్నట్లయితే చూడండి, వెబ్సైట్ వివరాలు కూడా దయచేసి చూడండి. sbi.co.in/careers/ ఈ యొక్క వెబ్సైట్లో మీరు చూసినట్లయితే ఈ యొక్క మేనేజర్ ఈ యొక్క పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వాటి యొక్క ఫీజు వివరాలు మరి ఏ ఇతర విషయాలు తెలుసుకోవడం కోసం ఈ యొక్క వెబ్సైట్లో తప్పనిసరిగా చూడండి. సో ఇదండి SBIలో యొక్క పోస్టుల వివరాలు మీకు అందించినటువంటి తెలుగు స్ఫూర్తి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం వేచి చూస్తుందండి. ఇదండి, థ్యాంక్ యూ.